Hi, hello, namaste. Welcome to Srinivas Mech channel. ఈరోజు ఈవిడియో మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 2 లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2 యొక్క రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ప్రజెంట్ మన యొక్క సికింద్రాబాద్ వెబ్సైట్లో కలిపిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సిఎన్ 01 ఆఫ్ 2019 ఎన్టీపీసీ క్లిక్ ఫర్ అప్డేట్స్ నోటీస్ అన్ అబ్జెక్షన్ ట్రాకర్ ఫర్ సిబిటీ 2. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నిన్న మనం ఈ యొక్క నోటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్ టు వ్యూ ఎగ్జామ్ డేట్ సిటీ ఇంటిమేషన్ అండి. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లాగిన్ టు వ్యూ యువర్ సిబిటీ 2 క్వశ్చన్ పేపర్ ఆఫ్ లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2 అండ్ రైజ్ ఆబ్జెక్షన్స్. ద లింక్ విల్ బి లైవ్ ఫ్రమ్ 22 జూన్ 2022. సో అంటే ఈ రోజు నుంచి జూన్ 27 దాకా, ఓకేనా. అండ్ ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ యొక్క డేటాను ఫిల్ చేద్దాం. సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫుల్ డేటా అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ క్యాండిడేట్ ఒక రెస్పాన్స్ సిబిటీ 2, ఓకేనా. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది క్యాండిడేట్ యొక్క క్వశ్చన్ పేపర్. సో డైరెక్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో టోటల్ ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి, ఓకేనా. 2 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు 120 క్వశ్చన్స్ అయితే లోడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ వస్తుంది. క్యాండిడేట్ ఒక రూల్ నెంబర్, క్యాండిడేట్ ఒక నేమ్, క్యాండిడేట్ ఒక టెస్ట్ సెంటర్, టెస్ట్ డేట్, టెస్ట్ టైమ్ అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది, ఓకేనా. సో ఎంటైర్ క్వశ్చన్స్ ఈ విధంగా అన్ని పేజెస్ కూడా లోడ్ అవ్వాలి, ఓకేనా. సో టోటల్ ఎంటైర్ పేజెస్ అన్ని కూడా చూడండి. అన్ని పేజెస్ లోడ్ అయిన తర్వాత మాత్రమే మీరు దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు టోటల్ కంటెంట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరైతే ప్రింట్ తీసుకోండి. సో మనకు ఆల్రెడీ పైన ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రింట్ తీసుకొని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అటాచ్ చేయండి. దానివల్ల టోటల్ క్వశ్చన్ పేపర్స్ పైన ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫర్దర్గా హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క మెయిల్లో కానీ అండ్ అదేవిధంగా మీకు అథెంటిక్ అయినటువంటి సోర్సెస్ దగ్గర సేవ్ చేసి పెట్టుకొని ఫర్దర్గా హైలీ యూటిలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అయితే పంపించండి. మనకు నెక్స్ట్ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎనాలిసిస్లో ఏవైతే హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి కూడా మనకు ఆల్రెడీ ఆన్ ది ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మీకు గ్రూప్ డి సంబంధించినటువంటి జీకే యొక్క క్లాసెస్ కూడా ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి కదా. సో ఆ యొక్క క్లాసెస్ అన్ని కూడా మన యొక్క ఫౌండేషన్ కోర్స్ ద్వారా మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. సో జస్ట్ 299కి అరౌండ్ 90% డిస్కౌంట్తో అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఇంకేమైనా అడిషనల్ డౌట్స్ ఉంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రా స్కోర్ మాత్రం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క టోటల్ అనాలిసిస్. సో ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం పెట్టినటువంటి ఆప్షన్ రైల్వే యాక్సెప్ట్ చేసినటువంటి ఆప్షన్, తర్వాత మనకు రా స్కోర్ వస్తుంది. ఆ యొక్క రా స్కోర్ ప్రకారంగా మనం ఎంతైతే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే రా స్కోర్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ప్రతి ఒక్కరు కూడా లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2 యొక్క రా స్కోర్స్ అయితే మొత్తం ఎనాలిసిస్ చేసుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ జై హింద్, జై భారత్.